జ్ఞాపక శక్తిని పెంచడానికి మరియు మెదడు శక్తిని పెంచడానికి 9 సులభమైన మార్గాలు. ఆహారం, వ్యాయామం మరియు అనేక జీవనశైలి మార్పులు మీ శరీరం మరియు మెదడు ఆరోగ్యాన్ని తనిఖీ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం మన పనిని సులభతరం చేయడంలో, చదువులో బాగా పనిచేయడం మరియు సాధారణంగా మొత్తం పనితీరులో సహాయపడుతుంది. పోషకాహార నిపుణుడు ప్రకారం ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు మతిమరుపు యొక్క క్షణాలు ఉంటాయి, ముఖ్యంగా జీవితంలో బిజీగా ఉన్నప్పుడు. ఇది పూర్తిగా సాధారణ సంఘటన అయినప్పటికీ జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం చాలా నిరాశపరిచింది. మరియు మీరు విద్యార్థి అయినా, పనిచేసే ప్రొఫెషనల్ అయినా, గృహిణి అయినా లేదా సీనియర్ సిటిజన్ అయినా తన గ్రే సెల్స్ ను కాపాడుకోవాలనుకుంటాడు. ప్రతి ఒక్కరూ మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండాలని కోరుకుంటారు. మీ జ్ఞాపక శక్తిని పెంచడంలో మీకు సహాయపడే సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. మీ జ్ఞాపక శక్తిని పదును పెట్టడానికి 9 చిట్కాలు. మానసిక వ్యాయామం. పజిల్స్ చదవడం, కొత్త భాష లేదా ట్రివియా నేర్చుకోవడం వంటివి మానసిక కార్యకలాపాలు మరియు చురుకుదనాన్ని పెంచడానికి మరియు నిర్వహించడానికి సహాయపడతాయి. మంచి రాత్రి నిద్ర. నిద్రలో మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది, నిల్వ చేస్తుంది మరియు ఏకీకృతం చేస్తుంది. కాబట్టి ఒక రోజులో 7 నుంచి 8 వరకు గంటల ప్రశాంతమైన నిద్ర పొందడం చాలా అవసరం. అభిరుచి మరియు ప్రమేయం. మానసిక పదునుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మనం దేనిపైనా మక్కువ కలిగి ఉన్నప్పుడు దాని నైపుణ్యం కోసం మన శక్తిని మరియు సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తాము. ఈ పదే పదే బహిర్గతం కావడం మన మెదడును పదునుగా చేసే విధంగా గట్టిగా వైట్ చేస్తుంది. ఆరోగ్యంగా తినండి. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే తాజా పండ్లు మరియు కూరగాయలు, ఒమేగా మెనస్ 3 కొవ్వు ప్రేరేపిత ఆహారాలు మరియు పీచు ధాన్యాల సమతుల్య ఆహారం తీసుకోండి. ఆల్కహాల్ను పరిమితం చేయండి. మీ శారీరక ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు ఆల్కహాల్ అధికంగా వినియోగించినప్పుడు మీ మెదడు కణాలను చంపి చురుకుదనం మరియు జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. ప్రాక్టీస్ మెడిటేషన్. ధ్యానం మరియు యోగా మనస్సుపై సానుకూలమైన నిరుత్సాహపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అవి ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఒత్తిడిని నివారించండి. సుదీర్ఘమైన మరియు దీర్ఘకాలిక ఒత్తిడి శారీరకమైన లేదా శారీరకమైన మన జ్ఞాపక శక్తికి వినాశకరమైనది కావచ్చు. అందుకే జీవితంలో మరింత వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో నాటకీయంగా స్పందించకూడదని ఎంచుకోవడం ద్వారా మనం ఒత్తిడిని అధిగమించవచ్చు. మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని నివారించండి. అలవాటు ఏర్పడటం మరియు మద్యం, పొగాకు వినియోగం మరియు డ్రగ్స్ తీసుకోవడం వంటి వ్యసనపరుడైన దుర్గుణాల వల్ల జ్ఞాపక శక్తి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ ను నివారించండి. మీకు శారీరకంగా హాని కలిగించడంతో పాటు జంక్ ఫుడ్ మరియు వేయించిన మరియు ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ మీ జ్ఞాపక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే వాటికి అవసరమైన పోషకాలు అందకుండా పోయాయి.